మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివాదాస్పద పోడు భూముల్లో స్థానిక ఆదివాసులు నిర్మించుకున్న గుడిసెలు అటవీ శాఖ అధికారులు పోలీసులతో కలిసి కూల్చేశారు. ఓవైపు వర్షం పడుతున్నా పట్టించుకోకుండా కూల్చివేతలు ప్రారంభించారు. అయితే నిన్నే ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైన స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో వెనక్కి తగ్గారు. అయితే ఉదయం భారీగా బలగాలు మోహరించి ఆదివాసీలను గుడిసెలను తొలగిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంలో తమ ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోపంతో ఊగిపోయిన ఆదివాసులు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కలుసుకున్నాడు వెంకట్ జాన్ అవుతున్నారు. వెంకట్, ఎందుకు అంత అలా వాళ్ళు వేడుకుంటున్నా అంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళని అంత లాక్కి వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు అక్కడ ఆదివాసీలు? గుడ్ మార్నింగ్ సతీష్. గత కొద్ది రోజులుగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోయపోషగూడెంలో మళ్ళీ రెండో రోజు కూడా అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గుడిసెలను మాత్రం తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం అనాదిగా కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నాము, ఒక ఏళ్ల తరబడి దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నాము, మా తాత ముత్తాతల నుండి అక్కడ పొడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము, అడవి ఉత్పత్తులపైన ఆధారపడి బతుకుతున్నాము, అడవిల మీద మాకు హక్కు ఉంది, అక్కడే ఉంటామని చెప్పి ఆదివాసులు చెప్తున్నారు. మా వృత్తి ధర్మంలో భాగంగా వీరిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు. పై అధికారుల ఒత్తిళ్ల మేరకే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు పట్టాలు ఇస్తామని వీళ్ళ దగ్గర దరఖాస్తులు సేకరించి 7 నెలలు గడుస్తున్నా వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోవడంతో వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మొన్న కొద్ది రోజుల ఇటీవలనే వాళ్ళ 19 మంది మహిళలను జైలుకు పంపించారు. తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఐటీడీఏ ముట్టడి చేశారు, ఐటీడీఏ పీఓ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగడం లేదు, దాడులు ఆగడం లేదు. ఈ ప్రతిఘటించే క్రమంలో గుడిసెలు తొలగిస్తున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ మహిళలు మాత్రం కారపొడి చల్లి అధికారుల పైన ప్రతిఘటించారు. అయినప్పటికీ కూడా అయినకపోవడంతో పోలీసు ఫారెస్ట్ వాహనాలను కూడా రాళ్లతో ధ్వంసం చేశారు, వాళ్ళపైన దాడి చేశారు. మొత్తానికైతే చూసుకున్నట్టయితే యుద్ధ వాతావరణం లేకుందని చెప్పవచ్చు. ఆ పరిస్థితులను ఎప్పుడు చక్కదిద్దుతారా, అధికారులు ఎప్పుడు జోక్యం చేసుకుంటారా, రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వారికి పట్టాలు ఇప్పించాలి. వీరికి మాత్రం మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. ఇటు ఆదివాసీ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు కూడా అక్కడికి చేరుకొని రన్నందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడే తమ్మినేని వీరభద్రం కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి మహిళలను పోలీసు వాహనాల్లో ఫారెస్ట్ వాహనాల్లో ఎక్కించుకొని ఫారెస్ట్ ఆఫీస్ కు తరలించారు. మరికొంతమంది పోలీసులు అక్కడ ఫారెస్ట్ అధికారులు మొహరించి పారాగాస్తున్నారు. పోడు చేసుకున్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లకు రావద్దు, రిజర్వ్ ఫారెస్ట్ లకు వచ్చినట్టయితే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వెంకట్, ఎందుకు అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచి చూసుకుంటున్నా ఇదే ఇష్యూ రేజ్ అవుతూనే ఉంటుంది? ఎందుకీ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయట్లేదు? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి ఈ పోడు సాగు భూములకు సంబంధించి?
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర దరఖాస్తులు కూడా స్వీకరించి ఇప్పుడు వీటిని విస్మరించినటువంటి ప్రభుత్వం పైన కూడా వీళ్ళు గోడు వెళ్ళబెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పట్టాలు ఇవ్వాలి, సమస్య రోజు రోజుకు జటిలమవుతుంది, ఈ పచ్చని పల్లెల్లో అగ్గిరాచుకుంటుంది, వీళ్ళ పైన దాడులు పెరుగుతున్నాయని ఆదివాసులు చెప్తున్నారు. అడవిల్లోకి అటవీ ఉత్పత్తులను సేకరించడానికి కూడా వాళ్ళని వెళ్ళనీయడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప వీళ్లకు సరైన శాశ్వత పరిష్కారం లభించడం లేదని తెలుస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలంటే సీఎం కేసీఆరే దీనిలో జోక్యం చేసుకోవాలని చెప్పి ఆదివాసీ నాయకులు, రాజకీయ నాయకులు తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. అన్నా సజ్జ.